జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్ 1కు సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే అక్టోబర్ 21 నాడు నిర్వహించనున్నారు. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే ఆగస్టు 7-8 తేదీల్లో అయితే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామైతే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అలాగే గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి అయితే నవంబర్ 17-18 తేదీల్లో అయితే గ్రూప్ 3 ఎగ్జామ్స్ నిర్వహిస్తామైతే చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఇయర్ అంతా కూడా పరీక్షలు ఏమి ఉన్నాయి మనం చూసుకోవచ్చు. డిఎస్సికి సంబంధించి అయితే దరఖాస్తులు అయితే కొనసాగుతున్నాయి. అలాగే 563 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి కూడా దరఖాస్తులు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ క్రమంలో అంటే జూన్ నుంచి అయితే తెలంగాణలో అయితే పరీక్షలు అయితే ఉండనున్నాయి. జూన్లో ఒక ప్రిలిమ్స్ కావచ్చు, అలాగే ఆగస్టులో వచ్చేసి గ్రూప్ 2 కావచ్చు, అలాగే అక్టోబర్లో వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, అలాగే నవంబర్లో గ్రూప్ 3 కావచ్చు. సో ఈ మధ్యలో మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అయితే తెలంగాణ కొలువుల జాతర ఉండనున్నాయి అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు అంటే గతంలో జరిగిన పరీక్షలకు సంబంధించి కానిస్టేబుల్ కావచ్చు, అలాగే గ్రూప్ 4 సంబంధించి కావచ్చు, ఇప్పటికే ప్రభుత్వం అయితే నియామక పత్రాలు అందజేసింది. మరో ఇప్పుడు 11,000 డిఎస్సి పోస్టులు అంటే టీచర్ పోస్టులతో పాటు 563 గ్రూప్ 1 పోస్టులు, అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి కూడా ఇప్పుడు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల తర్వాత కూడా వారికి కూడా నియామక పత్రాలు అందించనున్నారు. సో తెలంగాణలో అయితే దాదాపు ఒక 50,000 వరకు అయితే ఉద్యోగాలు ఫిలప్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరంలో. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అయితే హామీ ఇచ్చింది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అయితే ఈ సంవత్సరం దాదాపు 50,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేసే అవకాశం ఉంది. సో ఈ సంవత్సరం మొత్తం ఒక మనం కొలువుల జాతరగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ పాన్లో చాలామంది అయితే వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు మనం చూసుకోవచ్చు. గ్రూప్ 1కి సంబంధించి అయితే రెండు అంటే ఒకసారి పేపర్ లీక్ అవ్వడం, తర్వాత ఒకసారి సరిగా ఎగ్జామ్ నిర్వహించకపోవడంతో అయితే అప్పుడు గ్రూప్ 1 పరీక్షలు అయితే రద్దయ్యాయి. తాజాగా అయితే గ్రూప్ 1కి సంబంధించి 563 పోస్టులతో అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ పోస్టులకు సంబంధించి ఇప్పుడు షెడ్యూల్ అయితే ప్రకటించారు. సో మనకు జూన్ 9న ప్రిలిమ్స్, అలాగే అక్టోబర్ 21న మెయిన్స్ నిర్వహిస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ ప్రకటించింది.